ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23:12. సహోదరి సహోదరులారా, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు అని. ప్రియులారా, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని. ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. సహోదరి సహోదరులారా, దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందాము. మనము ఆశీర్వాదమునకు వారసులమౌటకు పిలువబడితిమి గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణ ఆయనను చేయక, మనమందరము ఏకమనస్కులమై ఒకరు సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారమును కరుణాచిత్తులమునై వినయ మనస్కులునై ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. తగ్గింపు తత్వము కలిగి జీవించడం మాకు నేర్పించమని, నీ నామమునకు మహిమకరముగా మా జీవితాలు ఉండులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.